దృష్టి బొమ్మ అదే విధంగా జగన్ గారి దృష్టి బొమ్మ రాష్ట్రవ్యాప్తంగా ఇడి ట్రెండ్లుగా దృష్టి బొమ్మలు తగలబెడుతున్నారు సార్ నీవేను జగన్ బాబు నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు 1000 సార్లు తగలెట్టారు మా బొమ్మలు చంద్రబాబు గారి దిష్టి బొమ్మలు తగలేడతం కదా ఆయన తగలెట్టి ఆ పార్టీలోంచి బయటికి నెట్టితే తెలుగుదేశం దరిద్ర రోజులు వాళ్ళకేమో తెల్లదమే అని చెప్తే ఎనరు నా బొమ్మ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వాళ్ళు తగలేడితే ఏం వస్తుంది వాళ్ళకి అసలు ఒక ముఖ్యమంత్రి అవడం కోసం భార్యను కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చేసి ఆవిడని కూడా వాడేసుకున్నటువంటి అటువంటి వ్యక్తిని పెట్టుకుని రాజకీయాల్లో ఏం చేద్దాం అనుకుంటారు ఆ పార్టీ వెనకాల వాళ్ళు ఎవడన్నా భార్యను తీసుకొచ్చి ఏమన్నారు చెప్పాడా చంద్రబాబు నాయుడు గారు భార్యని ఎవరన్నారు ఏమన్నారు ఎవరికన్నా చెప్పాడా పని వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవడన్నా చెప్పాడా 11:30 వాయిదా వేసినప్పుడు వాయిదా వేసేదాకా భార్యనంటే ఎందుకు మాట్లాడుకుని కూర్చున్నాడు వాయిదా వేసేది నాకు నవ్వుకుంటే ఎందుకు బయటికి పోయాడు వాళ్ళ పోడియం దగ్గరికి పంపించి గొడవ చేయించాడు వాళ్ళ సభ్యులతో మరి నవ్వుకుంటే ఎందుకు బయటికి పోయాడు పోడియం దగ్గర నుంచి అప్పుడు అక్కడే నిరసన చేయాలి అక్కడే ఆడవాలి కదా లేదా అక్కడే వచ్చి చొక్కా పట్టుకోవాలి కదా అంతమంది ఉన్నారు ఏంట్రా భార్యను అంటున్నావు అని చెప్పి అక్కడ నవ్వుకుంటా పోయాడు టీడీఎల్పి సమావేశం ఎందుకు పెట్టాడు పెట్టి ఏం చేయాలని ఎందుకు డిసైడ్ అయ్యాడు మరి అసెంబ్లీలోకి వచ్చి ఎందుకు ఆడవాలా అసెంబ్లీలోకి వచ్చి దేని వదనం పెట్టుకుని ఎందుకు యాక్షన్ చేశాడు మళ్ళీ 2:30 గంటల తర్వాత కెమెరాలు కనపడగానే బేరమని ఎందుకు ఏడ్చాడు ఇప్పుడు ఎవడన్నా నీ భార్యనో నా భార్యనో లేకపోతే నిన్నో తిడితే ఇక్కడ ఏడుస్తాం ఒక గంట నవ్వుకుంట వెళ్ళిపోయి లోపల కూర్చొని పిలిచి ఏం చేద్దామని చెప్పి అడిగి దేని మొహం పెట్టుకుని ఇక్కడ ఒక అరగంట 7 మొహం పెట్టు కూర్చుని మళ్ళీ మా ఇంటికి వెళ్ళి అక్కడ మీరు అందరూ వచ్చి కెమెరాలు పెట్టాం ఏడుస్తామా పూర్తి స్థాయి నటుడు రాజకీయ అవసరాల కోసం భార్యని ఈ స్థాయిలో వాడుకున్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడు చరిత్రలో మిగిలిపోతాడు చంద్రబాబు నాయుడు గారి భార్యని కానీ చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులను కానీ అసెంబ్లీలో ఎవరో మాట్లాడలేదు చంద్రబాబు నాయుడే అసెంబ్లీలో మాట్లాడితే ఈరోజు బాబాయ్ గొడ్డలే నీ బాబాయ్ని గొడ్డలతో నరికేవని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారిని తల్లిగారి గురించి మాట్లాడాడు చెల్లి గురించి మాట్లాడాడు భార్య గురించి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు సభలో లేడు మాట్లాడితే అక్కడ మా కన్నబాబు గారు మా మంత్రి గారు స్పీకర్ని రిక్వెస్ట్ చేశాడు ఎన్ని రికార్డులోంచి తీసేయండి అని చెప్పి మీరు ఎక్కడన్నా మైకుల్లో చూసారా చంద్రబాబు నాయుడు భార్య గురించి మాట్లాడతాం సిగ్గు శరం ఉండాలి 72 ఏళ్ళ వయసు వచ్చి కాటికి కాళ్ళు చాపి ఒక కాటికి కాళ్ళు చాపి ముఖ్యమంత్రి పదవి కోసం నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తానని చెప్పి అసెంబ్లీలో ప్రతిజ్ఞ చేయడం కోసం భార్య శీలాన్ని అడ్డం పెట్టుకున్నటువంటి ఇటువంటి దుర్మార్గుణ్ణి ఆ తెలుగుదేశం పార్టీ ఎన్టీ నారాయణ కుటుంబ సభ్యులు ఏం చేయాలో ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా ఇటువంటి నీచుడైతే కనుక ఈ భారతదేశ చరిత్రలో రాజకీయ చరిత్రలో ఎవడో ఉండడో వాళ్ళ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు అన్ని కెమెరాలు వీడియోలు రికార్డ్ చేశారు వాళ్ళ సెల్ ఫోన్లో అందరూ సెల్ ఫోన్లు పట్టుకునే తిరిగారు రికార్డులు రికార్డ్ చేశారు ఎవరైనా ఒక్కడిని చూపించమనండి ఒక్క వీడియో చూపించమని చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి అసెంబ్లీలో పలానా సభ్యుడు మాట్లాడాడు అని చెప్పి అసలు ఎవడ మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారి భార్య పేరే రాలేదు ఆయన భార్య పేరెత్తల రాజకీయ అవసరాల కోసం దిగజారిపోయినటువంటి ఈ రాజకీయ వ్యభిచారి చంద్రబాబు ఈ వ్యభిచారి భార్యను కూడా అడ్డం పెట్టుకున్నాడంటే ఆవిడ కూడా ఇటువంటి దుర్మార్గుణ్ణి ప్రశ్నించాలని చెప్పి కోరుతున్నాను చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా చెప్పాలి లేకపోతే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు చెప్పాలి ఏ వ్యక్తి చంద్రబాబు నాయుడు భార్య గురించి మాట్లాడారు సిగ్గు శరం ఉందండి ఎవడన్నా ఈ పని చేస్తాడు ఇంత నీచమైన పని రాజకీయంగా బతకడం కోసం రాజకీయంగా దిగజారిపోయి ఎన్నికల్లో ఓటులు లేక కుప్పంలో పంచాయతీలు జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులు మున్సిపాలిటీ అన్నీ ఓడిపోయి కనీసం ఎమ్మెల్యే కూడా గెలవలేని పరిస్థితుల్లో దిగజారిపోయి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించి నిన్నంతా భార్యను తీసుకొచ్చి నా భార్యను అన్నారు అని చెప్పి మీడియా ముందుకు వచ్చి ఏడ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతకన్నా ఎక్కువ అవమానాలు చేశారు మా పార్టీలో గెలిచిన 23 మంది సభ్యులను చేర్చుకుని 4 మంత్రులు ఇచ్చి అమ్మనా బూతులు తిట్టించారు దానికి పరిష్కారం కోటేశ్వర ప్రసాద్ ఊరేసుకుని చచ్చాడు మైగలిచి తిట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్టీ నారాయణ చేసినటువంటి ద్రోహం జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన ద్రోహం ఆయన శీలాన్ని మానాన్ని ఆయన ప్రతి అణువణువుని కించపరిచినటువంటి ఈ దొంగకి దేవుడు వేసినటువంటి శిక్ష అయినా కూడా ప్రజలు కనికరించడం చంద్రబాబు నాయుడు శపథం నెరవేరదు చంద్రబాబు నాయుడు ఇదే ఈరోజే లాస్ట్ రోజు అసెంబ్లీకి వచ్చినటువంటి రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు జీవితంలో ఈ అసెంబ్లీలో కానీ సెక్రటరీలో కానీ అతను సెక్రటరీలో కానీ చూసేటువంటి పరిస్థితి ఉండదు ఇంత నీచుడిని ప్రజలు గమనిస్తారు ఇటువంటి భార్యను అడ్డం పెట్టుకుని రాజకీయం కోసం భార్యను కూడా రాజకీయాల్లోకి లాక్కొచ్చినటువంటి నీచుడిగా చంద్రబాబు నాయుడు చరిత్రలో మిగిలిపోతాడు ఇప్పుడు
మన ఇండస్ట్రీని ఎంత అసహ్యంగా మాట్లాడారు. రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ అంటే చంపేయాలన్నారు, దీపిక పడుకొని నరుకుతామన్నారు, సినిమా ఆడవాళ్ళు అంతా చెడిపోయారు, సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారన్నారు. అంతకంటే డ్యామేజింగ్గా అని ఉంటున్నారు. సో ఎంత హేట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు, స్త్రీని పూజించాలంటారు, స్త్రీని ఇది చేయాలంటారు, ఇది చేయాలంటారు.